HC60 నాలెడ్జ్ ఛానల్ నుండి ఈరోజు మనము కొబ్బరి పెరుగు చట్నీ చేసుకుందామండి. ఇక కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అలాగనే కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక కొంచెం కొత్తిమీర, నాలుగు పచ్చిమిరపకాయలు, ఇవి మనం గ్రైండ్ చేసుకొని చూద్దాం. ఇందులో చూడండి, ఇదంతా ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని మనము ఈ పెరుగులో కలిపేసుకుందాం. ఇలా వేసుకో. ఇప్పుడు ఇవి ఎందుకు గ్రీన్గా ఉంది కదండి, ఈ గ్రీన్గా ఉండడం కారణం మనకి ఇవన్నీ వేసాం కదా, పచ్చిమిరపకాయలు ఇవన్నీ, ఇవి పచ్చి పచ్చి తినడం చాలా మంచిది, అందుకనే పచ్చి చేశాను. పోపులు వేసినప్పుడు వేగిపోతాయి, దానికన్నా ఇలా మంచిది అనమాట, అందుకని నేను పచ్చి వేసాను. ఇలా చేసుకోండి, ఏ ఫ్రైలో కన్నా ఈ కొబ్బరి పెరుగు చట్నీ చాలా బాగుంటుంది. ఇందులో చూడండి, ఇందులో దానికి కావాల్సిన సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఇలాగా మనం బాగా కలిపేసుకుని మనం పెరుగుని పోపేసుకుందాం. ఇలా చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది పెరుగు అన్నం తినరు, ఇలా చేసి పెట్టండి, చక్కగా ఉంటుంది, తింటారు. ఇలా చేసుకుని పెడితేనే ఈ డిష్ చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. కొంచెం ఇగురు కూరలో, ఫ్రై కూరల దగ్గరికి, అలాగనే చికెన్ ఫ్రైకి ఇవి ఈ పెరుగు చట్నీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇదిగో చూడండి, పోపు ప్యాన్ పెట్టుకున్నాను, పోపులు వేసుకుందాం. కొంచెం శనగపప్పు, కొంచెం ఆవాలు, శనగపప్పు కలిపిన పోపులు, దాంట్లో కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది పోపుకి చాలా బాగుంటుంది. కొంచెం రెండు ఉల్లిపాయ రెబ్బలు కూడా వేస్తున్నాను. పోపు వేగిపోయింది, మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, కలిపేసుకుందాం అండి. అందులో అంతే కొబ్బరి పెరుగు చట్నీ, కొబ్బరి పెరుగుతో కలిపిన చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చూడండి, ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మనం డిష్ అవుట్ చూడండి, పోపు వేసుకున్నాను. ఈ పోపు తినే ముందు అంతా కలుపుకుందాము. ఇది ఇలాగా చాలా చక్కగా ఉంటుంది కొబ్బరి పెరుగు చట్నీ. ఇది మనం ఫ్రై కూరల్లోకి, వాటిల్లోకి చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాబట్టి మీరు చేయండి, ట్రై చేయండి. ఓకేనండి, ఇంకో డిష్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.